చనిపోయిన వారి పేరుతో కాకి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదవ రోజు వరకు పక్షులకు అంటే కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు మృతి చెందినప్పుడు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఇక్కడ అసలు విషయం ఏమిటంటే హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అందుకే హిందూ కుటుంబాల్లో చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు కర్మకాండలు జరిపించి పిండ ప్రదానం చేస్తారు కొన్ని మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలకి అర్థం గాలిలో విహరించే పక్షుల నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకి ఆహారం అందించాలి అని కాకులకు పిండం పెట్టడంలో పరమార్థం పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం చాలా ఉంది పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాల్లో ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుంది అని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది నీటిలో వదిలే పిండం వెనక పరమార్థం నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం చాలామంది చనిపోయిన వారి అస్థికలను నది దగ్గరికి తీసుకువెళ్ళి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు అస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారికి ఆత్మశాంతి కలుగుతుంది అని నమ్మకం గోవుకు పెట్టే పిండం వెనుక పరమార్థం ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రధానంలోని గుణం ఆవులకు పెట్టే పిండాల్లో పాలు పాలు పదార్థాలు నెయ్యి వంటివి కలవు ఆవు ఎన్నో ఔషధ గుణాలున్న మేలుజాతి పశువుని గుర్తించారు మన పూర్వీకులు అంతేకాదు ఆ రోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా లేకున్నా ఆవు మాత్రం ఉండేది అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు అన్ని ఇళ్లలో ఆవులు ఉంటాయి కాబట్టి వాటికి భోజనం కూడా పెట్టడమే ముఖ్య ఉద్దేశం ఇంకా చనిపోయిన వారి పేరిట వారి ఆత్మశాంతి చేకూరాలని బంధువులకు ఊరి ప్రజలందరికీ అన్నదానం చేస్తారు మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి